వెల్కమ్ బ్యాక్. జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించాలని ఏపీ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. గాజు గ్లాసు గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అందజేశారు. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అరుణ, 2024 సార్వత్రిక ఎన్నికలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు జనసేన తన గాజు గుర్తుని గాజు గ్లాసు గుర్తుని చేజిక్కించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే అధికారికంగా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా జనసేన పార్టీకి ఆ సమాచారం అందింది. ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ ఈమెయిల్లో వచ్చిన కాపీని పవన్ కళ్యాణ్ కి అందజేశారు. ఎందుకంటే గుర్తింపు పొందని రాజకీయ పార్టీగా ఇన్ని రోజులు ఆ సింబల్ గురించి ఒక టెన్షన్ అయితే జనసేనకు ఉంది. కానీ ఈ రోజు ఏదైతే మన తెలంగాణ ఎన్నికల్లో కూడా అందుబాటులో ఉన్న గాజు గుర్తునే కేటాయించారు. 2019 కూడా గాజు గుర్తు జనసేనకి కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆ గాజు గుర్తు వస్తుందా లేదా అనే టెన్షన్ అయితే వారిని వెంటాడింది. దానికి సంబంధించి కూడా అప్లై చేశారు, గాజు గుర్తే కావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి అప్లై చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే వీరికి ఆయన ఏదైతే కన్ఫర్మేషన్ గాజు గుర్తుని జనసేనకు కేటాయిస్తూ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఆ సంఘానికి కూడా ఇక్కడ ఏదైతే సీఈఓ ఉంటారో వారికి కూడా ఆ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గాజు గుర్తుతోనే జనసేన పోటీ చేయబోతుంది. అరుణ, రైట్, రవిచంద్, థ్యాంక్ యూ.